బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు వైసీపీ మూడో లిస్ట్ని రిలీజ్ చేసింది దానికి సంవత్సరం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మొత్తం ఆరు ఎంపీ స్థానాలకు పదిహేను ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి లిస్ట్ని రిలీజ్ చేస్తుంది కొద్దిసేపటి ప్రకటితం మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ ఆ లిస్ట్ని రిలీజ్ చేశారు శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ నేమ్ను కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం ఇక విశాఖపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి బొత్స ఝాన్సీ లక్ష్మి ఏలూరు ఎంపీగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను బరిలోకి దింపబోతున్నట్టుగా వైసీపీ తన లిస్టులో పేర్కొంది ఇక అలాగే విజయవాడ ఎంపీ కేశరేని నానిగా ఆ లిస్టులో చేర్చింది దాంతోపాటు కర్నూలు ఎంపీగా గుమ్మనేరి ని ఖరారు చేసింది ఇక అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం పేరుని ఖరారు చేసింది ఇక దాంతోపాటు పదిహేను ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ తన క్యాండిడేట్స్ని ఆ లిస్టును రిలీజ్ చేసింది ఇచ్చాపురం నుంచి ప్రియ విజయ టెక్కెర నుంచి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి నుంచి అది ఎస్సీ నియోజకవర్గం చింతలపూడి చింతలపూడి నుంచి కంభం విజయరాజుని బరిలోకి దింపబోతున్నట్టుగా కొద్దిసేపటి క్రితం వైసీపీ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ ఆ లిస్టును రిలీజ్ చేశారు అలాగే రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డిని దర్శన నుంచి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలోకి దింపబోతున్నట్టుగా అని తెలిపారు ఇక అలాగే మరొక ఎస్సీ నియోజకవర్గం పూతలపట్టు నుంచి మూతరేవల సునీల్ కుమార్ని బరిలోకి దించబోతున్నట్టుగా వైసీపీ తెలిపింది ఇక చిత్తూరు నుంచి విజయానందరెడ్డిని మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ని బరిలోకి దించబోతున్నట్టుగా వైసీపీ తన మూడో లిస్ట్లో పేర్కొంది ఇక మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ రాజంపేట నుంచి ఆకేపాటి రెడ్డిని బరిలోకి దించింది ఆలూరు నుంచి బూసినే విరూపాక్షిని బరిలోకి దించింది అక్కడ ఇక అలాగే మరొక ఎస్సీ నియోజకవర్గం కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్ని ఎస్సీ నియోజకవర్గం గూడూరు నుంచి మేరుగా మురళిని అలాగే మొరకేసీ నియోజకవర్గం సత్యవేడి నుంచి మధ్యల గురుమూర్తిని బరిలోకి దించింది పెడమలూరు నుంచి జోగి రమేష్ని పెడన నుంచి ఉప్పల రాముని అలాగే శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను ఉప్పాడ నారాయణమ్మ ఆదేశాలు జారీ చేస్తుంది ప్రస్తుతం ఇచ్చాపురం జెడ్పీడిసి పనిచేస్తున్నారని చెప్పుకోవాలి ఒకసారి ఈ లో కొన్ని సెన్సేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి అవేంటి ఎవరెవరికి దీంట్లో సెన్సేషన్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజేష్ ఎస్ కొన్ని ఎక్స్పెక్టెడ్ పేర్లని చెప్పుకోవాలి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పుకోవచ్చు ఏంటి గుమ్మునూరు జైరామ్ని మంత్రిగా మంత్రి గుమ్మునూరు జైరామ్ని కర్నూలు ఎంపీగా బరిలోకి దించడం కావచ్చు ఇలా కొన్ని ఉన్నాయి ఏంటి ఈ అప్డేట్ ఈ లిస్ట్కి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇంతకు ముందు వరకు చాలా ఊహాగానాలు వచ్చాయి ముఖ్యంగా కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి చాలామంది పేర్లు వినిపించింది కానీ అనూహ్యంగా కొత్తవారి పేర్లని కొత్త పేర్లనైతే వైసీపీ అధిష్టానం బరిలోకి దింపిదని చెప్పాలి దాంట్లో ప్రధానంగా ఎంపీ లిస్టు చూసుకుంటే కనుక శ్రీకాకుళం సంబంధించి ప్రస్తుతం బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా టీడీపీ నుంచి రామమోహన్ నాయుడు అక్కడ ఖచ్చితంగా వైసీపీ లేదు కాబట్టి అక్కడ పేరడా తిలకని రంగంలో దింపారు అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ చూస్తే కనుక ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఎంవీవి సత్యనారాయణ సిట్టింగ్ ఎంపీకి ఉన్నటువంటి విశాఖపట్నాన్ని బొత్స ఝాన్సీ లక్ష్మి అంటే మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని అయితే రంగంలోకి దింపారు ఏలూరుకి సంబంధించి ఏలూరు ఎంపీకి సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఈయన కారు మంత్రి కార్మూరి నాగేశ్వర కుమారుడు కారుమూరి సునీల్ని యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఏలూరు ఎంపీ బరిలో దింపారు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోటగిరి శ్రీధర్ ఉన్నారు ఆయన స్థానంలో సిట్టింగ్ ఎంపీకి అప్పుడు కారు రి సునీల్ కుమార్ యాదవ్ చాలా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరి నాగేశ్వర కుమారుని బరిలోకి దింపారు విజయవాడ ఎంపీగా అందరూ ఊహించిందే కేసరిని నానినికి బరి నెనౌన్స్ చేశారు నిన్న పార్టీలో జాయిన్ అయ్యారు కానీ అధికారికంగా కండగోపు కానీ అయినప్పటికీ విజయవాడ ఎంపీగా కేసీ నాని అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఇక తిరుపతి కర్నూలు ఎంపీ చూస్తే కనుక గుమ్మరూరి జైరాం పేరు దాదాపు ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఆయన ఆలూరు నుంచి ప్రాతినిధ్య వహిస్తూ మంత్రిగా ఉన్నారు కానీ ఆయన కర్నూలు ఎంపీగా పంపిస్తారని ప్రచారం జరిగింది దాన్ని నిజం చేస్తూ కర్నూలు ఎంపీగా ప్రస్తుతం గొమ్మనూరు జయరాం వెళ్ళారు ఇక తిరుపతి ఎంపీ ప్రస్తుతం గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఆయన్ని ఆయన స్థానంలో కోనేటి ఆదిమూలం మాజీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీగా ప్రస్తుతం వైసీపీ అధిష్టానం అనౌన్స్ చేసింది మొత్తం ఆరుగురు ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది ఇప్పటికే కొంతమంది ఎంపీలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇంతకుముందు కూడా అనౌన్స్ చేసింది ఈ రోజు ఆరుగురు ఎంపీలు ఐదుగురు పదిహేను మంది ఎమ్మెల్యేలు సంబంధించిన లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఇక ఎమ్మెల్యేకు సంబంధించి చూస్తే కనుక ఇచ్చాపరం ఆల్రెడీ ఇచ్చాపరం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కోల్పోయింది అక్కడ టీడీపీ నుంచి బెందాల అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ వైసీపీ తరఫున ఇప్పుడు పిరియా విజయ ఈమె ఇచ్చాపురం ఇచ్చాపురం సంబంధించినటువంటి జడ్పీ జడ్పీ మెంబర్ ఉన్నారు రామే ఇప్పుడు ఇచ్చాపురం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఇక టెక్కలి ప్రస్తుతం అచ్చేనాయుడు అచ్చేనాయుడు అక్కడ టిడిపి రెండు వేల పంతొమ్మిది గెలిచారు ఇప్పుడు అక్కడ టెక్కలికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది ఇక చెంతలపూడి వెస్ట్ గోదావరి సంబంధించి చెంతలపూడి అసి కాస్టిట్యూన్సీ అక్కడ ఎలిజా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన స్థానంలో కంబం విజయరాజుని ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ప్రకటించి ఇక రాయదుర్గం కాపు రామచంద్ర రెడ్డి మొన్న ఆయన తాడపల్లి క్యాంపు కార్యాలయానికి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిని అనౌన్స్ ఇక దర్శికి సంబంధించి చాలా రోజులుగా వినపడుతున్న పేరు ప్రస్తుతం అక్కడ మధ్యసేటి వేణుగోపాల్ ఉన్నారు ఆయన స్థానంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి గా ప్రకటించింది పోతల పట్టుకు సంబంధించి ఆల్రెడీ పోతల పట్టు కూడా అందరూ ఎక్స్పర్ట్ చేసింది ఎస్సీ కాన్స్టిట్యసీ అక్కడ ఎమ్మెల్యే ఆల్రెడీ వైసీపీ తీరుపైన జగన్ తీరుపైన ప్రెస్ మీట్ పట్టి తీవ్ర ఆరోపణలు చేసే నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ని అయితే ప్రస్తుతం అనౌన్స్ చేశారు ఇక చిత్తూరు సంబంధించి ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి విజయానందరెడ్డిని అనౌన్స్ చేశారు విజయ గా చిత్తూరు ఎమ్మెల్యే ఆరేణి శ్రీనివాస్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన్ని రాజ్యసభ పంపి ఇప్పుడు అక్కడ చిత్తూరుకి విజయానందరెడ్డి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి విజయానందరెడ్డిని ప్రకటించారు ఇక మదనపల్లికి నిస్సార్ అహ్మద్ ముస్లిం కమ్యూనిటీ సంబంధించినటువంటి అభ్యర్థిని మదనపల్లికి ప్రకటించడం జరిగింది రాజంపేట ఎమ్మెల్యేగా పాటి అమర్నాథ్ రెడ్డిని ప్రకటించారు రాజంపేటకు సంబంధించి ఈయన ఎంపీగా వెళ్తారు కానీ ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన బాధ్యత ఇక ఆలూరు చూస్తే కనుక ఆలూరు ప్రస్తుతం సిట్టింగ్ మంత్రి గుమ్మనూరు జయరాము సొంత నియోజకవర్గం ఆలూరు ఇప్పుడు ఆయన స్థానంలో ఆయన ఎంపీకి కర్నూలు ఎంపీకి పంపి అక్కడ బూసినే వెరగపక్షిని అభ్యర్థిగా ప్రకటించారు ఇక కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ డాక్టర్ సతీష్ని అనౌన్స్ చేయడం జరిగింది ఇక గూడూరు ప్రస్తుతం శివప్రసాద్ వరప్రసాద్ ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడూరు స్థానంలో మేరుగా మురళిని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మేరుగా మురళిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ మార్చడం జరిగింది ఇక సత్యవేడు సత్యవేడు నియోజకవర్గం చూస్తే కనుక అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీకి ఉన్నటువంటి తిరుపతి సిట్టింగ్ ఎంపీకి ఉన్నటువంటి గురుదుమూర్తిని సత్యవేడికి మార్చారు అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇక పెనమలూరు సంబంధించి కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక మంత్రి జోగి రమేష్ పెడన్ నుంచి పెనమలూరుకి తీసుకొచ్చారు అదేవిధంగా పెడన్ నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాళ హారిక భర్త ఉప్పాళ్ళ రాముని ఇన్ఛార్జిగా ప్రకటించారు ఉప్పాళ్ళ హారిక ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆమె భర్త ఉప్పాల రాముని ఇన్ఛార్జిగా ఇన్ఛార్జిగా ప్రకటించారు ఇక్కడ మనం కృష్ణా జిల్లా సంబంధించి చూస్తే కనుక పెనమలూరు నిండమన్నడి వరకు కూడా కొంత నాటకీయ పరిణామాలు జరిగాయి పెనమలూరు సంబంధించినటువంటి పారదశ కొలుసు పారదశారి టీడీపీకి టచ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడారు తర్వాత జగన్ వద్ద కూడా తీసుకొచ్చారు ఆయన ఆయన ఖచ్చితంగా పార్టీ మారే మారతానని వాళ్ళ వద్ద కూడా చెప్పిన నేపథ్యంలో జోగి రమేష్తో మధ్యాహ్నం జగన్ మీట్ అయ్యి పెనమలూరుకి మారాలని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు ఇక పెడ నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ స్థానంలో హారిక భర్త ఉప్పాళ్ళ రాముని అయితే ప్రకటించసారి వీటితో పాటు కొన్ని ప్రకాశం జిల్లా సంబంధించి చూస్తే కనుక దర్శి దర్శి నియోజకవర్గాన్ని సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా అందరూ ఊహించిన పేరే వచ్చిందని చెప్పాలి చాలా రోజులుగా ఆయన పేరు వినపడుతుంది మదిసేటి వేణుగోపాల్ అక్కడ సీటు లేదనేది మన నుంచి కూడా ప్రచారం జరిగింది ఆయన కూడా సీట్ ఇస్తే పనిచేస్తారు లేకపోతే ప్రత్యామ్మ చూసుకుంటాను కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే అనౌన్స్ చేస్తే రాయదుర్గం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాపు రామచంద్రని కాదని ప్రస్తుతం మెట్టు గోవిందరెడ్డికి ఇవ్వడం జరిగింది వీటితో పాటు చిత్తూరు విజయానందరెడ్డి సంబంధించినటువంటి అనౌన్స్ చేయడం జరిగింది ఓవరాల్కి అయితే మాత్రం మొత్తం ఆరుగురు ఎంపీ ఎంపీలు సంబంధించి అదేవిధంగా పదిహేను ఎమ్మెల్యే అభ్యర్థులు సంబంధించినటువంటి లిస్ట్ అయితే అనౌన్స్ ఇంకా లిస్టు ఉండే అవకాశం కనబడుతుంది ఎందుకంటే విశాఖపట్నం సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు సంబంధించి ఇంకా అనౌన్స్ చేయలేదు వాటితో పాటు ప్రకాశం జిల్లాలో ఇంకా చేంజెస్ ఉన్నాయి నెల్లూరు సంబంధించినటువంటి చేంజెస్ ఉన్నాయి తిరుపతిలో కూడా కొన్ని చేంజెస్ ఉండే